నాడు దినసరి కూలీ, నేడు వైసీపీ ఎమ్మెల్యే. విని తీరాల్సిన సక్సెస్ స్టోరీ. ఒకప్పుడు రోజువారీ కూలీ, పొట్ట నింపుకోవడం కోసం సిమెంట్ బస్తాలు మోశాడు. అయితే ఈ రోజు ఆయన ఏకంగా చట్టసభలోకి అడుగు పెడుతున్నాడు. జిల్లాపై గట్టి పట్టు ఉన్న నేతను, మంత్రిగా ఉన్న ఆయన్ను ఓడించి కాలరెత్తుకుని మరీ శాసనసభలోకి కాలు మోపుతున్నాడు. ఆయన ఎవరో కాదు, పలమనేరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వెంకట్ గౌడ్. సాక్షాత్తు అక్కడ టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మంత్రి అమర్నాథ్ రెడ్డిని మట్టి కరిపించి జైంట్ కిల్లర్ గా పేరు తెచ్చుకున్నాడు. పలమనేరు ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంకట్ గౌడ్ జీవితం గురించి చాలా మందికి తెలియదు. ఆయనది నిరుపేద కుటుంబం. చిత్తూరు జిల్లాలోని వీకోట మండలం ఆయన స్వగ్రామం. ఆయన ఎవరో జిల్లా వాసులకు తెలియదు. ఇప్పుడు ఆయన గురించి తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వెంకట్ గౌడ్ వయసు కేవలం 32 ఏళ్లు. ఆయన చిన్నతనంలో కూలీ పని చేశాడు. పెద్దగా చదువుకోకపోవడం, కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆయన దినసరి కూలీగా మారాడు. వెంకట్ గౌడ్ 9వ తరగతిలో ఉండగానే తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యతలు ఆయనపై పడ్డాయి. దీనితో ఆయన పలమనేరులో ఒక సిమెంట్ దుకాణంలో రోజువారీ కూలీగా పనికి కుదిరాడు. కొద్ది కాలం తరువాత సొంత ఊరిలో ఉండలేక బెంగుళూరు వెళ్లి కూలి పనులు చేసేవాడు. తన సన్నిహితులతో కలిసి బెంగుళూరు వెళ్లిన వెంకట గౌడ్ తొలుత కూలీగా ఉన్నా ఆ తర్వాత క్రమేణా మేస్త్రి అయ్యాడు. అనంతరం బెంగుళూరులో ఇల్లు కట్టి విక్రయించడం ప్రారంభించాడు. స్నేహితులతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించి అతి తక్కువ కాలంలో కోట్లకు పడగలెత్తాడు. చిన్న వయసులోనే కష్టపడి చదువు లేకున్నా తనకు నచ్చిన మెచ్చిన రంగంలో రాణించి కోటేశ్వరుడిగా మారాడు. కొన్నాళ్ల క్రితం వెంకట్ గౌడ్కు తన స్నేహితుడి ద్వారా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిచయం అయ్యారు. ఈ పరిచయమే అతని జీవితంలో పెద్ద మార్పును తీసుకొచ్చింది. పెద్దిరెడ్డి కుటుంబంతో సాన్నిహిత్యం ఏర్పడిన తర్వాత వెంకట్ గౌడ్కు రాజకీయాల్లోకి రావాలని కోరిక పుట్టింది. తన మనసులోని మాటను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వద్ద చెప్పడంతో ఆయన అనూహ్యంగా ఓకే చెప్పారు. జగన్ను ఒప్పించి వెంకట్ గౌడ్ ను పలమనేరు వైసీపీ ఇన్ఛార్జ్ గా నియమించారు. 50 ఏళ్ల క్రితం ఇన్ఛార్జ్ గా నియమితుడైన వెంకట్ గౌడ్ పలమనేరును వదిలిపెట్టకుండా తిరిగారు. ప్రజలతో మమేకమయ్యారు. బీసీలు ఎక్కువగా ఉండడంతో జగన్ కూడా ఆయనకే టికెట్ ఇచ్చేశారు. బంపర్ మెజారిటీతో గెలిచారు. ఒకనాడు కూలీ చేసినా కోట్లు సంపాదించినా చివరకు ఎమ్మెల్యే అయినా అంతా ఆయన కష్టంతోనే అంటున్నారు వెంకట్ గౌడ్ స్నేహితులు. నిజంగా వెంకట్ గౌడ్ ను అదృష్టం వెతుక్కుంటూ వస్తోందా, ఆయనే దానిని వెతుక్కుంటూ వెళుతున్నారా అన్నది చర్చగా మారింది.